ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. ఒకటి, కాళేశ్వరం ఆయకట్టు 98,000 ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది, చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చిన ఆయకట్టు ఉన్నది. స్థిరీకరణ గతంలో కట్టి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్2 ఉందండి. ఏ రోజున ఒక ఎకరం బాడిందా మీ హయాంలో? పేరుకు సగం కాలువలు తవ్వినరు, వదిలిపెట్టినరు, సర్కార్ తుమ్మ మొలిసింది అందులో. దాన్ని అలా మొత్తం పూర్తి చేసి కాళేశ్వరంతో 2 పంటలకు గత 3 ఏళ్లుగా నీళ్లు ఇచ్చినామా లేదా? అది పేరుకు స్థిరీకరణ, నిజంగా చెప్పాలంటే కొత్త ఆయకట్టే కదా. ఇది ఎక్కడ మీరు అడగండి, పోయి అక్కడ తుంగతుర్తిలో అడగండి, సూర్యాపేటలో అడగండి, కోదాడలో అడగండి, డోర్నకల్లో అడగండి, చెప్తారు కదా రైతులు నీళ్లు వచ్చినాయా లేవా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు? కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చినాయి? ఇది ఆ ప్రాంత రైతులకు తెలియదా? దాస్తే దాచే నిజం అబద్ధమా ఇది? దాస్తే దాచే నిజం కాదు కదా, అబద్ధం కాదు కదా, ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా ఏది నిజం ఏది అబద్ధమని. ఆ రైతులను అడిగితే చెప్తారు కదా నీళ్ళు వచ్చింది నిజం. అదే విధంగా ఆయకట్టుకు నీళ్లు రాలి. మరి మీరు కల్వకుర్తిలో, నెట్టంపాలలో, భీమాలో ఎందుకు ఇయ్యలే? గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు 15 ఏళ్లు సాగదీసి ప్రాజెక్టుల పేరు మార్చి పెండింగ్ ప్రాజెక్టులను పేరు పడ్డది. మీ హయాంలో ఈ 4 ప్రాజెక్టుల కింద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ 4 గిటి కింద కలిపి మీరు ఇచ్చిన ఆయకట్టు 27,300 ఎకరాలు. మేమొచ్చిన తర్వాత 636,700 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. మరి ఇది ఆయకట్టు కాదా? 600,000 ఎకరాలు కొత్తగా యాడ్ కాలేదా? మీరు కూడా చేయండి. మేము అన్ని పూర్తి చేసినాం, 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా బ్యాలెన్స్ వర్క్ చేస్తే కాలువల ద్వారా నీళ్లు ఇవ్వచ్చు కదా. కానీ మీరు ఏదో ఇంత ఖర్చు పెట్టే 97,000 వచ్చింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా వరద కాలువ ఎంత అద్భుతమైంది. వరద కాలువ గతంలో 3-4 ఏళ్లు చుక్క నీళ్లు లేక బండలు తేలినాయి. కానీ వరద కాలువను నిండు కుండలాగా మార్చి వరద కాలువ కింద 2 పక్కల ఇటు జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, కరీంనగర్, 4 అటు 6 3 బాల్కొండ, 4-5 నియోజకవర్గాలకు వరద కాలువ వరప్రదాయనైంది కాళేశ్వరం వల్ల. రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను నిండు కుండలాగా మార్చినాం. దాని ఫలితాలు 2,000,000 ఎకరాల రైతులకు నీటి ఊటల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వరద కాలువ ద్వారా మేలు జరిగింది. అదేవిధంగా మన అప్పర్ మానేరులో మొత్తం బండలు తేలినాయి. పగుళ్ళు పెట్టినాం, బీడుపడ్డ అప్పర్ మానేరు అడుగు చూసినాం. కానీ అలా అప్పర్ మానేరులో మండు టెండల్లో కూడా మత్తడు దుంపుతుందంటే కాళేశ్వరం వల్ల కాదా? పోయి అడుగుని ముస్తాబాద్ మండలంలో రైతులను అడిగితే అప్పర్ మానేరుకు వచ్చిన నీళ్ళు ఎక్కడి, గతంలో ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినాయని అక్కడ రైతులు చెప్తారు కదా, నేను చెప్పడం కాదు కదా. అప్పర్ మానేరు, ముస్తాబాదు, గంభీరరావుపేట ప్రాంత రైతులను అడిగితే చెప్పరా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో? అది నిజం కాదా? అంటే ఇవన్నీ ఏదో దాచేస్తే మేము దాయగలుగుతామనేటువంటి రీతిలో ఒక దుష్ప్రచారాన్ని జరిపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే ఒకటి, కాళేశ్వరం ఫలితాలను ఒకవైపు త్రాగునీరిచ్చాం, ఇంకొక వైపు సాగునీరు ఇచ్చాం. సాగునీరు 3 రకాలుగా ఇచ్చాం. డైరెక్ట్గా ఇచ్చాం, చెరువుల కింద ఇచ్చాం, స్థిరీకరణ ద్వారా ఇచ్చాం. కానీ దీన్ని చెప్పకుండా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని, ఈ దేశంలోనే ఇది జరగనటువంటి జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకో ఏ ఎంక్వైరీ అయినా వేయండి, తప్పు చేసిన వారిమే చర్య తీసుకోండి. అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన, దానికి మేమేం భయపడేది లేదు. తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఏదైనా టెక్నికల్గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాదాపు 2 నెలలు దాటి 3 నెలలకు వచ్చింది, ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుంటా బురద చల్లుకుంటూనే ఉంటారా? ఇది వర్కింగ్ సీజన్ కదా. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి, పరిష్కారం కనుక్కోనండి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి, దోషులను కఠినంగా శిక్షించండి. దానికి మేము వద్దనట్లేదు. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా
అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి, మరి మొత్తం చూపించింది రాండి. మల్లన్న శాగ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక శాగ చూపింది, హల్దీ వాగు చూడండి, కుడవెల్లి వాగు చూడండి, నిండిన చెరువులు చూడండి, అవన్నీ ఎందుకు చూపించారు? మలకపేట ఎందుకు చూపించారు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా? ఇక మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలియదా? సిరిసిల్ల రైతులకు తెలియదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కే సముద్రం ఆ రైతులకు తెలియదా? గతంలో ఎందుకు రాలే? కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇక శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, 39 మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి, తీయండి సభ రికార్డులు చూడండి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం తలిగారు, ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది, వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను, మీడియా మిత్రులను, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా, ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు, ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికి. ఆ ఔరంగజేబు రాజు కావాలని, రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప, 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మీరు పల్లె కిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే, ఇవాళ కాగ్గు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం, ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 181,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 100 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి